హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట ఇది దసరా రోజు మార్నింగ్ ఇంకా ఆ రోజు ఇంట్లో ఏంటంటే సేమియా పాయసం చేస్తున్నాను చేయాలనే ఆలోచన అసలు లేదండి ఏదన్నా స్వీట్ తినాలి అని అనుకుంటూ మాట్లాడుకుంటూ సేమియా పాయసం చేయమ్మా అని చెప్పేసి పాప అడిగిందనమాట మా అమ్మాయి అడిగింది కదా అని చెప్పేసి ఇంకా లేచి అప్పటికప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసుకొని కొబ్బరి అవి కట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దానిలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత సేమియా కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసి అప్పటికప్పుడు ఆలో సేమియా పాయసం అయితే చేసేసానండి త్వరగా అడగరండి అవి చెయ్యి ఇవి చెయ్యి అని చెప్పేసి అందుకని నేను పెద్దగా ఇలాంటివి ఏమి ఇంట్లో చేయను ఆ రోజు ఎందుకో స్వీట్ ఏదన్నా తినాలి అని క్రేవింగ్స్ వచ్చి మాట్లాడుకుంటూ అప్పటికప్పుడు అనుకొని చేశాను అన్నమాట చాలా బాగా కుదిరింది మంచిగా టేస్ట్గా అనిపించింది ఇంత ఈజీగా ఉంది ఎందుకనబ్బా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది కదా ఈ సేమియా పాయసం అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం చేయొచ్చు కదా అనిపించింది అప్పుడప్పుడు వీళ్ళు అడుగుతూ ఉంటే చేసేదాన్నేమో వీళ్ళేమో త్వరగా చెయ్యి అని అడగరు వీళ్ళు అడగపోయేసరికి ఇంకా పిల్లలు అడగకపోతే మనకి ఏముంటుందండి అంత ఇంట్రెస్ట్ చేయాలని చెప్పేసి ఆ తర్వాత సేమియా పాయసం అయితే మంచిగా బాగా మంచిగా రెడీ అయిపోయిందనమాట తిన్నాము తినేసిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది మాకేమో లిక్విడ్గా కావాలి ఈ అమ్మాయికి ఏమో ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఇలాంటి కన్సిస్టెన్సీలో కావాలన్నమాట అలా చెయ్యి అని అడిగింది ఆఫ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అలానే వస్తుందిలే అని చెప్పాను తర్వాత చికెన్ చేశాను ఇంకా పలావ్ చేశాను ఇది కూడా పలావ్ చేయాలనే ఆలోచన కూడా లేదండి అప్పటికప్పుడు అనుకోనే చేశాను అనమాట చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో ఎందుకంటే పలావ్ చేయాలంటే వన్ డే బిఫోరే ఆలోచించే నేను అప్పటికప్పుడు అనుకొని ఇంత మంచిగా చేసేసానా అనిపించింది ఇది ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కాలేజెస్ రీఓపెన్ అయిపోయినాయి కాలేజ్కి వెళ్తుందనమాట పాపం హాలిడేస్ ఇచ్చారనే పేరే కానీ ఒక్కరోజు కూడా హాలిడే ఎంజాయ్ చేయలేదండి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిరోజు రికార్డ్స్ రాస్తూనే ఉంది అస్సలు కొంచెం సేపు కూడా టైం అనేది హ్యాపీగా స్పెండ్ చేయలే స్పెండ్ చేయలేదు ఆ రికార్డ్స్ రాయాలనే టెన్షన్లో తర్వాత లంచ్ కోసం మెంతికూర తీసుకున్నాను పప్పులో పెట్టిన తర్వాత ఇంకా ఒక కట్టు ఉంది అనమాట మెంతికూర పప్పు చేసి ఇంకొక కట్టు ఉంది అది విడిగా పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి చపాతీలో కలిపేసాను అనమాట మేథీ చపాతీలాగా తర్వాత మా బాబు వచ్చాడు ఊళ్ళు వచ్చాడండి వాడికి నేను చపాతీ పెట్టేసి పప్పేసి చపాతీ పెట్టేశాను వస్తూ వస్తూ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చక్రాలు అత్తయ్య వాళ్ళు పంపించారు ఆ చక్రాలన్నీ ఇలా ఒక బాక్స్ రెండు బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఏమడుగుతున్నానంటే టీ తాగుతావారా అని అడిగితే కాఫీ చేయను అన్నాడు కాఫీ పౌడర్ ఇంట్లో అయిపోయిందనమాట దానికోసమే చెప్పరా చెప్పరా ఏం టీ పెట్టినా వద్దా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట ఇంకా మంచిగా టీ పెట్టేసుకొని ఇద్దరం కూర్చొని బిగ్ బాస్ లైవ్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ బాస్ మా అబ్బాయి నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను నాకు చాలా ఇష్టమైన షో అనమాట దానిలో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అన్నీ చెప్పుకుంటూ ఎవరు ఎలా అని అన్నీ డిస్కస్ చేసుకుంటూ టీ తాగుతూ బిగ్ బాస్ లైవ్ అయితే వాచ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నేను వాడిని వీడియో తీస్తున్నానేమో అని చెప్పేసి తీయొద్దు తీయొద్దు అని అంటున్నాడు వీళ్ళకి అసలు ఇష్టం ఉండదండి ఈ వీడియోస్ తీయటం నాకేమో ఇంట్రెస్ట్ వీళ్ళకేమో ఇంట్రెస్ట్ ఉండదు ఈ మధ్యలో నేను చచ్చిపోతున్నాను అనమాట నాకేమో ఇష్టం వీడియోస్ చేయాలి యూట్యూబ్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఎట్లా కొట్లా మేనేజ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఆ అమ్మాయి కాలేజ్ నుంచి అయితే వచ్చేసింది మా బాబు బయటికి వెళ్తున్నాడు ఎక్కడికి రా అని చెప్పేసి అడుగుతున్నాను ఈమె ఇంకా స్టార్ట్ చేసిందనమాట నాకు పాకెట్ మనీ ఇవ్వు అని చెప్పేసి దాచిపెట్టుకుంటుందండి అస్సలు కొనుక్కోదు అసలు వేస్ట్ చేయదు మనీ ఖర్చు పెట్టదనమాట పాకెట్ మనీ ఇవ్వమని అడిగి నన్ను రిక్వెస్ట్ చేస్తుంది ఇక్కడ అందుకే నన్ను అలా పట్టుకొని ట్రై చేస్తుంది అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్